అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పబోయే కథ అమ్మే కావాలి. రచన జోస్నాకారు. ఇక కథలోకి వెళ్దామా? కాయ్ రాజా కాయ్ పావలాకి అర్ధ అర్ధకి రూపాయి రూపాయికి రెండు ఐదుకు పది. కాయ్ రాజా కాయ్ అదృష్టాన్ని పరీక్షించుకోండి. రెండమ్మా రండి రండి బాబు రండి. సజ్జకు సరుకు ఫ్రెష్ రేటు కూడా తక్కువ. కేజీ రెండు రూపాయలే కేజీ రెండు రూపాయలే కేజీ రెండు రూపాయలే రెండు రూపాయలు రెండు రూపాయలు. లేదమ్మా గిట్టదు, పది రూపాయలకు ఒక్క పైసా కూడా తగ్గదు. ఐదు రూపాయలకైతే ఇచ్చేయి. లేదమ్మా గిట్టదని చెబుతున్నాగా, పోని ఆరు రూపాయలు చేసుకుంటావా? ఏడిచ్చి పట్టుకెళ్ళండి. ఒసే రాణి, ఆ చీర చాలా బాగుంది కదే. అబ్బా మరి అంత ముదుర్రంగా పోతుందేమోనే, ఎంతో అడిగి చూద్దావేంటి. కాకినాడ కాజాలు, కాకినాడ కాజాలు. నాన్న కాజాలు కొనివ్వవు, నాన్న కాజాలు కొనివ్వవు. అక్కడున్న వారందరూ నిశ్శబ్దాన్ని చెరచడమే పనిగా పెట్టుకున్నారు. అరుపులు కేకలు వ్యాపార ప్రకటనలు గోల గోల సంతగోళ. అవును సంతగోళ. అటు పట్టణానికి ఇటు పల్లెకి మధ్యస్థంగా ఉండే ఆ ఊళ్ళో ప్రతి మంగళవారం జరుగుతున్నట్టే ఆ మంగళవారము సంత జరుగుతోంది. నానా రణగుని ధ్వని పని పట్టుకొని నిశ్శబ్దాన్ని చెరుస్తోంది. అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళని కొనేవాళ్ళని ఊరికే చూసి పోయేవాళ్ళు. ఆడపిల్లలు వెంట పని కట్టుకొని నడుస్తున్న ఏ పని లేని అబ్బాయిలు. నిజంగా సంత సంతలా ఉంది. ఆ సంతలో ఆ చప్పుళ్లను చీల్చుకుంటూ అశాంతిని చెదరకొడుతూ శాంతి దేవతలా నిశ్శబ్ద తరంగంలా నెమ్మదిగా నడుస్తోంది రాజేశ్వరి. నల్ల కలవ పూల కుప్పగా పోసి అక్కడక్కడ తెల్ల కలవరేకుల అద్ది అలంకరించినట్లు 25 ఏళ్ల యవ్వనాన్ని ఒక తెల్ల చీరలో చుట్టుకొని నిశ్శబ్దంగా నడుస్తోంది రాజేశ్వరి. ఒక చేతిలో సంచి, సంచి నిండా సామాన్, ఇంకొక చేతిలో చిటికెని వేలు పట్టుకొని అమ్మతో పాటు నడుస్తున్న 5 ఏళ్ల పాప గౌరీ. ఎవరెవరో ఏమేమో సామాన్లు చెప్పారో అన్ని కొన్నది లేనిదో గుర్తు చేసుకుంటూ నడుస్తోంది రాజేశ్వరి. పువ్వుల గౌన్లో రబ్బర్ బొమ్మలా దుబ్బగా మెరిసిపోతూ దారికి ఇరువైపులా ఉన్న దుకాణాల్ని మెరిసే కళ్ళతో ఆసక్తిగా చూస్తూ తల్లి చేయి పట్టుకుని నడుస్తోంది పాప గౌరీ. పాప అడవి కాచిన వెన్నెల. తను ప్రక్క నుండి పోతున్న ఇద్దరు జులుపాల జుత్తు అబ్బాయిలు ఒకడు విసిరిన కామెంట్కు వెనుతిరిగి చూసింది రాజేశ్వరి. మాట విసిరిన మనిషి వెనుతిరిగి చూడకుండా పోతున్నాడు రాజేశ్వరి. యవ్వనం ఎప్పుడు అడవి కాచిన వెన్నెలే, కానీ 5 ఏళ్ల క్రితం మాత్రం అది నాగులుగాడి కోసం కాచిన వెన్నెల. నాగులుగాడు ఆ ఊళ్ళో చిన్న సైజు రౌడీ. రాజేశ్వరి నాగులుగాడి ఇల్లాలు. 2 ఏళ్ల క్రితం ఒక రాత్రి 2 అట సినిమా చూసి తను పాప ముందు నడుస్తుంటే చిన్న పని ఉందని నాగులుగాడు కొంత వెనకబడి వస్తుంటే రాత్రులు ఊరిని దొంగల బారి నుండి కాపాలా కాస్తున్న 2 పోలీసులు వెన్నెల్లో రాజేశ్వరి అందాన్ని చూసి ఆమె యవ్వనాన్ని కొల్లగొట్టాలనుకున్నారు. ఒకడు 2 చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకుంటే రెండోవాడు ఆమె ఎత్తైన గుండెల మెత్తదనాన్ని ప్రయత్నించసాగాడు. ఇంతలో వెనకబడిన నాగులుగాడు అక్కడ ఊడిపడ్డాడు. సహజంగా రౌడీలకు పోలీసులను చూస్తే కలిగే భయం వాడికి అప్పుడు కలగలేదు. తన ఇల్లాల్ని చేతులు వెనక్కి విరిచి పట్టుకున్న వాడిని చేతులు విరగ్గొట్టి తన భార్య గుండెల మీద చెయ్యేసిన దుర్మార్గుని గుండెల్ని చీల్చాడు. తర్వాత సహజంగా కేసులను అనేది పోలీసులు ఇష్ట ప్రకారం బనాయించడానికి తామని నిరూపించిన నాగులుగాడి మీద ఒక కేసు బనాయించారు. నాగులుగాడు దుమ్మసొమ్ముతో పారిపోతుంటే 2 పోలీసులు వెంటపడ్డారు. వెంటబడిన పోలీసులకి నాగులుగాడికి మధ్య చాలా తీవ్రంగా కొట్లాట జరిగింది. నాగులుగాడు చాలా క్రూరంగా దారుణంగా అమానుషంగా ఒక పోలీసుని చంపేశాడు. న్యాయ విచారణ ఐపీసీ సెక్షన్లో నాగులుగాడికి కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష. ప్రస్తుతం నాగులుగాడు జైల్లో ఉండబట్టి ఊళ్ళో 10 ఇళ్లల్లో పనిమనిషిగా బతుకుతున్న రాజేశ్వరి యవ్వనం అడవి కాచిన వెన్నెలే మరి. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, రమణమ్మ గక్క గారి సవరం కొనాలి కదా, మర్చిపోయాను. వస్తు ఒకటి గుర్తొచ్చింది రాజేశ్వరికి. టర్పలిన్ టెంట్స్తో అమర్చిన ఫ్యాన్సీ షాపు వైపు నడిచింది. సవరాలు అడిగి చూస్తోంది. షాపులో రకరకాల వస్తువుల్ని రంగురంగుల బొమ్మల్ని మెరిసే కళ్ళతో చూస్తోంది పాప. సవరాల్లో నుంచి ఒక సవరం ఎంచుకొని బేరమాడసాగింది రాజేశ్వరి.
షాపంతా పరిశీలనగా చూస్తున్న పాప దృష్టిలో ఒక చోట ఆగిపోయింది. అబ్బా ఎంత బాగుంది ఆ బొమ్మ! ధనవంతుల కారల్లో జుత్తుకు తాడు కట్టి వేలాడదీస్తున్న ఒక చక్కటి బొమ్మను చూసి అనుకుంది పాప. చాలా పెద్దది కూడాను అమ్మ ఆ బొమ్మను కొని అంది అమ్మ చేయి పట్టుకొని గుంజుతూ. సవరాల బేరంలో పడిన రాజేశ్వరి పాపను పట్టించుకోలేదు. పాప మళ్ళీ రాజేశ్వరి చేయి పట్టిలాగి అమ్మా ఆ బొమ్మ కావాలే అంది ఇంకొంచెం గట్టిగా. సవరం బేరం కుదిర్చి డబ్బిచ్చి తీసుకుంది. పాప చేయి పట్టుకుని ముందుకు నడవబోయింది రాజేశ్వరి. పాప నిల్చున్న చోట నుండి కదల్లేదు. ఏమిటన్నట్లుగా పాప వైపు చూసింది రాజేశ్వరి. ఆ బొమ్మ కావాలి, చేత్తో అందమైన బొమ్మను చూపిస్తూ అంది పాప. ఆ బొమ్మను చూస్తేనే తన లాంటి వాళ్ళు కొనుక్కోగలిగే బొమ్మ కాదని గ్రహించింది. ఇంటి దగ్గర బోల్డన్నున్నాయిగా, తర్వాత చిన్నదొకటి కొని పెడతాన్లే అంటూ పాపను పట్టుకొని ముందుకి నడవబోయింది. అబ్బా నాకు అదే కావాలి, ఏడుపు ప్రారంభించింది పాప. పాపను బలవంతంగా షాపు నుండి లాక్కోపోసాగింది రాజేశ్వరి. పాప ఏడుపు పెద్దది చేస్తూ నడవకుండా మారాం చేయసాగింది. ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి తల్లి వెంట నడవకుండా ఎడవసాగింది బొమ్మ కావాలంటూ. వెనకబడి ఆగిపోతున్న పాపకు రెండు తగిలించి ఈడ్చుకుపోయింది రాజేశ్వరి. దండాలయ్యా బాబయ్యా, దండాలు దండాలు, నమస్కారం అండి. మాధవరావు గారు నమస్కారం, నమస్కారం. నమస్కార బాణాలు ఎదుర్కొంటూ ఆ సంతలో నడుస్తున్న మాధవరావు గారు జమీలు పోయిన ఇంకా జమీందారుగా మిగిలిన చాలామందిలో మాధవరావు గారు ఒక్కరు. ఆ ఊళ్ళో అందరికీ పెద్ద మనిషి, గౌరవనీయులు. నమస్కారం అండోయ్ మాధవరావు గారు. ఎవరి పాప? ఎదురు పడుతూ అడిగాడు ఇంకొక పెద్ద మనిషి. మాధవరావు గారు చేయి పట్టుకుని ఏడుస్తున్న గౌరీని చూసి ఎవరి పాపోనండి, తప్పిపోయి ఏడుస్తుంది, మన ఇంటికి తీసుకుపోయి ఊళ్ళో తెలియచేస్తే వచ్చి తీసుకుపోతారని ఇంటికి తీసుకెళ్తున్నాను జవాబిచ్చారు మాధవరావు గారు. ఓహో అలాగా అంటూ ముందుకి సాగిపోయాడా పెద్ద మనిషి. ఊరుకో పాప, నీకేం భయం లేదు, నేనున్నాగా అంటూ రెండు వైపులా ఉన్న షాపుల్ని అందులోని బొమ్మల్ని చూపిస్తూ, చూసావా అవెంత బాగున్నాయో, ఇవెంత బాగున్నాయో అంటూ పాప మాటలతో మురిపించి ఏడ్పించి మార్పించాలని ప్రయత్నిస్తున్నారు మాధవరావు. అయినా పాప ఏడుపు మానలేదు. సరికదా, ఇంకా తీవ్ర స్థాయిలో ఏడుస్తూ అతని వెంట నడుస్తోంది. నడిచి నడిచి మాధవరావు గారు ఒక ఫ్యాన్సీ షాప్ ముందు ఆగాడు. అక్కడున్న అన్ని వస్తువుల్ని పాపకు చూపిస్తూ, చూశావా ఎంత బాగున్నాయో, ఏమోయ్ ఆ పెద్ద అబ్బమ్మ అందుకోవోయ్ అంటూ పాప ముందు కావాలని అడిగి మారాం చేసి వేధించిన ఆ బొమ్మను చూపించాడు. షాపు వాడు ఆ బొమ్మని మాధవరావు గారికి అందించాడు. ఏమ్మా పాప చూసావా, ఈ బొమ్మ ఎంత బాగుందో, ఈ బొమ్మ కావాలా నీకు అన్నారు మాధవరావు గారు. నాకు ఈ బొమ్మద్దు ఏమొద్దు, అమ్మే కావాలి అంటూ ఇంకా గట్టిగా ఏడవసాగింది పాప. అమ్మా గౌరీ, తప్పిపోయిన పాప కోసం సంతలా వెతుకుతున్న రాజేశ్వరి మాధవరావు గారి చింతనున్న పాపను చూసి ఆనందంతో కేక వేసింది. తల్లి పిలుపు వినగానే మాధవరావు గారి చేతిలో నుంచి బలవంతంగా తన చేతిలే లాక్కొని తల్లి వైపు పరిగెత్తింది పాప. కథ అయిపోయిందండి. ఈ కథ నిజంగా అమ్మ లేకపోవడం, తల్లి ప్రేమలో బ్రతకలేకపోవడం ఇంత దౌర్భాగ్యమో కదా. ఇది తల్లి లేని పిల్లలందరికీ అంకితమండి. జోష్నా గారు ఎంత బాగా రచించారు. ఈ కథ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.